నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులకు శ్రీ శార్వరినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ శార్వరినామ సంవత్సర 2021 తులారాశి సంవత్సర రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతికుం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోతిభిసేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీమతి ధైనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శ్రీ శార్వరినామ సంవత్సర 2021 తులారాశి సంవత్సర రాశి ఫలితాలు. చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, వెరసి తులారాశి. అండ్ ఇన్ని మాత్రమే పాదాలు ఉంటాయని ఏమిటి అంటే శాస్త్రం చెప్పింది. అది ఏమని 27 నక్షత్రాలు ఉంటే 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అయితే 27 × 4 అంటే 108. 108 పాదాలు ఉన్న రాసులు 12 రాసులు. 108ని 12 పెట్టి భాగరిస్తే వచ్చేది 9. కాబట్టి 9 పాదాలు మాత్రమే ఒక్కొక్క రాశిలో ఉంటాయి అని నిర్ధారణ జరిగింది. కాబట్టి ఈ ప్రకారం చిత్త 3-4 అంటే 2, స్వాతి 4 పాదాలు 6, విశాఖ 1-2-3 9 పాదాలు, వెరసి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7 సరిపోయింది. ముఖ్యంగా తులారాశి వారు వారికి అర్ధాష్టమ శని దోషం వచ్చేసిందని, దానివలన చాలా కష్ట నష్టాలు వాళ్ళు ఎదుర్కోవలసి ఉంటుందని, ఈ సంవత్సరం అంతా కూడా ఏది కలిసి రాదని తులారాశి వారు చాలా భయాందోళన చెందుతూ ఉన్నారు. అసలు నువ్వు ఏ పని చేయని, అసలు ఆరోగ్యం కూడా సరిగా ఉండదని, ఏ పని అయినా అసలు కలిసి రాదని, ఇట్లా నీకు వారు సుమారుగా ఈ శనికి అర్ధాష్టమ శని దోషం 2.5-3 సంవత్సరాలు సుమారుగా ఉన్నది అని, ఇన్ని సంవత్సరాలు ఉంటుందని కూడా చెప్పేటప్పటికి ఇంకా భయాందోళన చెందుతూ ఉన్నారు తులారాశి వారు. మీరు భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదని మనం చేస్తున్నా. మీరు అన్నీ ఇలాగే చెప్తారండి, ఎలా చెప్తారు, ఎలా చెప్తారంటే శాస్త్రీయంగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకు ఆ విధంగా నేను చెప్తున్నాను అనేటువంటిది మీకు మనం చేస్తాను. ఒకటి, అంటే ఇది ఎంతవరకు సబబు అని శాస్త్రరీత్యా పరిశీలన చేద్దాం. శని సంవత్సరం అంతా కూడా చతుర్థంలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునే తులారాశి, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, అంటే తులారాశికి 4వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. 4వ రాశి ఉత్తిస్థానం అన్నీ కూడా 4వ రాశి, అంటే తులారాశికి 4వ రాశి అధిపతి అయినటువంటి యొక్క శని 4వ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే చతుర్థాధిపతి చతుర్థంలోనే సంచరిస్తూ ఉన్నాడు. మంచిదేగా, ఆ స్థానాధిపతి ఆ స్థానంలోనే సంచరిస్తూ ఉంటే బాగోదండి, బాగానే ఉంటుంది. ఇంకో ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే ప్రతి రాశికి కూడా ఉచ్చరాశి, నీచరాశి అనేటువంటిది ఉంటాయి. అందులో ఈ శనికి ఉచ్చరాశి తులారాశి, అంటే తులారాశి శనికి ఉచ్చరాశి. అలాంటిది అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నప్పుడు ఆ శనికి ఉచ్చరాశి అయినటువంటి యొక్క తులారాశి వారికి బాగా ఉంటుందా, అది కలిసి రాకుండా ఉంటుందా? ఉచ్చరాశి శని కాబట్టి తులారాశి అంటే శనికి న్యాయంగా ఒక విధమైనటువంటి యొక్క కటాక్షం ఉంటుంది. ఎందుకంటే ఆ రాశే వాడికి ఎక్కువ ఉచ్చస్థితి కాబట్టి. ఈ యొక్క రీజన్ ప్రకారం
తులారాశి వారికి అర్ధాష్టమ శని దోషం వర్తించదు. పైగా శని 4-5 స్థానాల వాడు, చతుర్థ పంచమాధిపతి. ఎవరికి? తులారాశి వారికి. చతుర్థ పంచమాధిపతులు రెండు కూడా 4-5 స్థానాలు మంచివి. ఆ మంచి స్థానాలకు అధిపతే శని. కాబట్టి తులారాశి వాళ్ళకి ఆ శని దోషం వర్తించదు. కాబట్టి మీ ఆందోళనల్ని కూడా పక్కన మారేసేయండి, ఆనందంగా ఉండండి, మీకు కలిసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, తులారాశి అసలు ఎటువంటి రాశి అని కూడా మనం ఆలోచన చేద్దాం. తులా అసలు మొట్టమొదటి రాశి ఏదండి? మేషరాశి. మేషరాశి నుంచి తులారాశికి లెక్క వేయండి, ఎంత అవుతుంది? 7వ రాశి అవుతుంది. మేషరాశి నుంచి తులారాశి 7వ రాశి అవుతుంది. మళ్ళా తులారాశి నుంచి మేషరాశి 7వ రాశి అవుతుంది. అంటే సమసప్తక రాశులు అవి. అంటే అందుకనే అది ఏదైనా సరే బ్యాలెన్స్డ్గా ఉంటుంది తులారాశి వాళ్ళందరూ కూడా. అందుకనే ఆ రాశికి పేరే తులారాశి రాసు. పాపం వాళ్ళు దేన్నైనా సరే సమానంగా తీసుకునేటువంటి యొక్క తత్వం కలిగినటువంటి వాళ్ళు తులారాశి వాళ్ళు. ఇది ఒక గొప్ప విశేషం తులారాశి వాళ్ళకి. సమసప్తక రాశులు అనమాట వాళ్ళు. మేషం నుంచి తుల 7, తుల నుంచి మేషం 7. అంటే మొట్టమొదటి దేంతో అయితే మనం రాశి మొదలు పెడతామో అక్కడి నుంచి 7వది ఇది. 7వ దాని నుంచి మళ్ళా లెక్క పెడితే మొట్టమొదటి రాశికి వెళ్ళాలంటే 7. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, విశేషమైనటువంటివి. ఆ రీత్యా కూడా తులారాశి వాళ్ళు సమతుల్యతని వాళ్ళు ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. అది తులారాశికి ఉండేటువంటి యొక్క ప్రత్యేకత. కనుక అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది ఈ రాశి వారికి, తులారాశి వారికి చాలా 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 స్వల్పం. అది కూడా లేదని చెప్పుకోవాలి. కాబట్టి మీకు భయాందోళన ఏమీ అక్కర్లేదు తులారాశి వారికి. ఇక గురుబలం ఎలా ఉందో కూడా మనం ఒక్క మాట బేరీజ్ వేసుకుని, అప్పుడు గురుబలం ఇంకా బాగా ఉందనుకోండి, ఇబ్బందే లేదు. గురుబలం ఎలా ఉందో మనం చూద్దాం. ఇప్పుడు గురువు మార్చి అంటే సంవత్సరాది తర్వాత నుంచి కూడా జూన్ 29 వరకు కూడా 4 అంటే ఇక్కడే ఈ మకరంలోనే సంచరిస్తూ ఉన్నాడు, లోహమూర్తిగా ఉన్నాడు. మరి ఇప్పుడు మకరంలో సంచరించేటువంటి యొక్క గురువుగారు, గురువు అసలు ఈ రాశికి ఏమవుతాడు? 3 వాడు, తృతీయాధిపతి. ఇక్కడ తుల వచ్చిగా తను తృతీయాధిపతి. తృతీయాధిపతి అయినటువంటి యొక్క ఈ గురువుగారు మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడంటే చతుర్థంలో సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు సంచరిస్తూ? శని గ్రహం అక్కడే ఉంది. అంటే స్వక్షేత్రంలో శనిగ్రహం ఉన్నప్పుడు మకర రాశి గురువుగారికి నీచ రాశి అయినప్పటికీ కూడా ఆ శనితో కలిసి ఉండటం మూలంగా అక్కడ రాజయోగం పట్టింది. సరే, కాబట్టి గురువు యొక్క సంచారం జూన్ 29 వరకు కూడా చాలా బాగా ఉంది. ఇంకా మరి జూన్ తర్వాత నుంచి ఎలా ఉంటుందండి? జూన్ 29 నుండి గురువు నవంబర్ 20 వరకు కూడా అత్యద్భుతమైనటువంటి యొక్క యోగకారకుడుగా ఉన్నాడు. ఎందుకని? సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. జూన్ 29 నుంచి నవంబర్ 20 వరకు కూడా సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు గురువు. స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు, స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. దీని తర్వాత ఇంకా యోగదాయకమైనటువంటి సంచారం మనం లభించబోతుంది. కనుక ఈ సంవత్సరం అంతా కూడా సుమారుగా గురువుగారు యొక్క అనుగ్రహం తులారాశి వాళ్ళకి మెండుగా ఉంది. కాబట్టి మీకేమి భయాందోళన అక్కర్లా. శనిగ్రహం బాగా ఉంది, గురువుగారి యొక్క ఇది చాలా బాగా ఉంది. ఇక రాహుకేతుల సంచారం ఎలా ఉందండి? రాహువు అష్టమ సంచారం అయినప్పటికీ కూడా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అది గొప్ప విశేషం. అలాగే రాహుకేతు సంవత్సరం అంతా కూడా రజితమూర్తిలో ఉన్నారు. కేతు కూడా రజితమూర్తిగానే ఉన్నాడు. అంటే రాహుకేతులు ఇద్దరు కూడా రజితమూర్తులుగా సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత జూలై నుండి, అది జూలై వరకు, జూలై తర్వాత నుండి 5-6 నెలలు మీ యొక్క కృషి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత దైవకృప కూడా తోడవుతుంది తులారాశి వారికి. సకల కార్య సిద్ధిని పొందుతారు.
పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది తులారాశి వారికి. సార్ ఇప్పుడు శని యొక్క సంచారం, గురువుగారి యొక్క సంచారం, తర్వాత రాహుకేతుల యొక్క సంచారం అన్నీ కూడా మనకి చాలా బాగా ఉన్నాయి. తులారాశి వారికి ఈ అర్ధాష్టమ శని దోషం కూడా వర్తించటం లేదు, కాబట్టి భయాందోళన ఏమి లేదు. ఆనందపడాల్సినటువంటి యొక్క సంవత్సరం శార్వరినామ సంవత్సరం. తర్వాత ఉద్యోగులకి ఎలా ఉంటుంది, మిగతా అన్ని రంగంలో వరకు కొంతమందిని మనం తీసుకుని చెప్పుకుందాం. ఉద్యోగులకి ఎలా ఉంటుంది, ఉద్యోగులకి బదిలీలు ఉంటాయి, తర్వాత గృహ మార్పులు కూడా ఉండవచ్చు, కంపెనీలు కూడా మారేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యం వలన కొంత వారు చెప్పింది వీరు వీరు చెప్పిన వారికి కొంత మిస్అండర్స్టాండింగ్ వలన ఇరువురికి కూడా మనశ్శాంతి లేకపోయేటువంటి యొక్క అవకాశాలు కొన్ని ఇక్కడ సూచనలు కనపడుతున్నాయి. కనుక ఈ రాశి వారికి, తులారాశిలో ఉండేటువంటి వారికి మనం మనవి చేసేది ఏంటంటే చక్కగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు కూర్చుని మాట్లాడుకోండి. మీ యొక్క బాధలు ఏమిటో భర్తకి చెప్పండి, భర్త బాధలు మీకు చెప్పుకుంటారు. ఒక సమన్వయంతో మీ యొక్క జీవితాన్ని గడుపుకుంటే ఈ గ్రహ పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి మీకు అని మనం చేస్తున్నాం. దయచేసి పిల్లల ముందు మాత్రం మీరు మాట్లాడుకోబోకండి, పోట్లాడుకోబోకండి అని చెప్పని మనం చేస్తున్నాం. మాట్లాడుకోండి, పోట్లాడుకోవద్దు. అది ఎంతో ఆ మీ పిల్లలు యొక్క భవిష్యత్తు బాగా ఉంటుంది. దానివల్ల వాళ్ళ ముందే భార్యాభర్తలు ఇద్దరూ కూడా పోట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఈ యొక్క ఇవి వాళ్ళ ఆ చిన్న లేత మనసుల మీద పడిపోతుంది. అందువల్ల వాళ్ళు దేంట్లోనూ పైకి రాలేకపోతారు. కాబట్టి పిల్లలు పైకి రావడానికి కారణం భార్యాభర్తల యొక్క అన్యోన్యత, తల్లిదండ్రుల యొక్క అన్యోన్యత. కనీసం నటనైనా చేయండి, వాళ్ళు ఇంటూ ఉండగా తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి అటువంటి సూచనలు కొద్దిగా ఉన్నాయి, కాబట్టి ముందు జాగ్రత్త కోసం మనం చేశాను నేను. ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అత్యంత ప్రేమాస్పదములు ఉన్నప్పటికీ కూడా ఈ కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఆ అవగాహన రాహిత్యంతో ఇరువురి మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా ప్రతిరోజు కూడా వారు మీరు ఇద్దరు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటే, అభిప్రాయాలు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటే ఆనందంగా ఉంటుంది. కళాకారులకి ఎలా ఉంటుంది, కళాకారులకి పర్వాలేదు, పెద్దగా ఆదాయం లేకపోయినప్పటికీ కూడా సామాన్యంగా ఉంటుంది. ఒడిదుడుకులు లేకుండా సామాన్యంగా సాగిపోతుంది. అయితే ఇందులో ఇంకొక విషయం మాత్రం మనం చెప్పుకోవాలి, ఏంటంటే మాసవారి ఫలితాలు ఇవి మనం ఎక్కువగా దేని మీద పడి చెప్తున్నాం. సంవత్సర ఫలితాలన్నీ కూడా గురువు యొక్క సంచారం, శని సంచారం, రాహు సంచారం, కేతు సంచారం వీటి మూలంగా చెప్పుకుంటాం. ఎందుకంటే గురువుగారు సంవత్సరం పడుతుంది ఒక రాశిలోంచి ఇంకో రాశికి, అలాగే శని 2.5 సంవత్సరాలు పడుతుంది, రాహుకేతులు 1.5 సంవత్సరాలు పడుతుంది. ఇలా ఇవి పెద్ద గ్రహాలు. అయితే నెలకి నెల నెలా మారేటువంటి వాడు రవి, రెండు 25 రోజుల్లో నుంచి మారిపోయేటువంటి వాడు చంద్రుడు. అవి చంద్రుడి గురించి దినఫలాలు చెప్పినప్పుడు ఆయన కూడా దగ్గరలో పెట్టుకుని మాట్లాడుకుంటాం. అలాగే సంవత్సరం మాస ఫలాలు చెప్పుకునేటప్పుడు ఒకప్పుడు ఈ శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి వీళ్ళ యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాసఫలాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మాసఫలాలు చెప్పుకునేటప్పుడు దీంట్లో కొన్ని ఇప్పుడు అననుకూలతగా ఉన్నాయనేటువంటిది అనుకూలంగా మారవచ్చు. మాసాధిపతులు కూడా ఉంటారు, వాళ్ళ యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అవన్నీ ప్రతి మాసంలోనూ మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం కూడా అన్ని మాసాలకి కూడా విపులంగా చేసుకుంటాం. అవి దాన్ని బట్టి బేరీజ్ వేసుకుని ఫైనల్గా ఈ కళాకారులకు కానీ స్త్రీలకు కానీ, ఎందుకంటే శుక్రగ్రహ సంచారం మీద ఆధారం ఇవి, అవి ప్రతి నెలా మనం చెప్పుకోవాలి. అది ఈ సంవత్సర ఫలితాలను చెప్పుకునేటువంటిది కాదు. అందువల్లనే ఈ నెలకి అనుకోండి ఇంతవరకు కూడా ఓవరాల్గా చెప్పుకున్నాం, కానీ ప్రతి నెలా చెప్పుకునేటప్పుడు స్త్రీలకు కానీ కళాకారులకు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ఉందో చెప్పుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి నెలా కూడా ఈ యొక్క మాస ఫలితాలను ఫాలో అవ్వండి అని చెప్పినని మనం చేస్తున్నాం. వ్యాపారస్తులకి వాళ్ళకి పర్వాలేదు, పెద్దగా లాభాలు రాకపోయినప్పుడు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వ్యవసాయదారులకి, భారతదేశమే వ్యవసాయక దేశం, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి ఈ ఎలా ఉంది వ్యవసాయదారులకి తప్పకుండా చెప్పుకోవాలి. మనం రెండు పంటలు కూడా బాగా దిగుబడి అవుతుంది. అయితే కొంత ఏదో కొంత అనేక కారణాల మూలంగా కొంత నష్టపోవడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి యొక్క పంటలో ఎక్కువ భాగం ఇంటికి వస్తుంది. మొత్తం మీద అనుకూలంగానే ఉంటుంది.
విద్యార్థులకి, విద్యార్థులకి బాగా ఉంది, గురుబలం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి చక్కగా అన్ని పరీక్షల్లో కూడా వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు, ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు, వాళ్ళకి కావలసినటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి లభిస్తుంది, ప్రవేశం లభిస్తుంది. తర్వాత స్త్రీలకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు, ఇందాక మనం చేశాను నేను, ఈ స్త్రీలకి కూడా వచ్చే నెలలో శుక్రుడి యొక్క సంచారం ఎలా ఉందో చూసుకుని, బుధుడి యొక్క సంచారం ఎలా ఉందో చూసుకుని స్త్రీలకు అప్పుడు ఎంత యోగదాయకంగా ఉందో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం రాజపూజ్యం వీరికి ఏంటంటే, ఈ తులారాశి వారికి రాజపూజ్యం ఏడు అవమానం రెండు కూడా సరిసమానంగా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏదైనా తేడా ఉంటే అప్పుడు ఎవరైనా వివరణ చేయాలి, కానీ ఇప్పుడు బాగానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. దీంట్లో ఉండేటువంటి నక్షత్రాలు, చిత్తా నక్షత్రం ఉంది తులారాశిలో, చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉంటాయి. ఈ మూడు నాలుగు పాదాల్లో ఇప్పుడు శని సంచారం ఉన్నది, శని సంచారం దానికి ఇప్పుడు ఇది చిత్తా నక్షత్రం, శని ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల అంటే శని సన్మూల, పూర్వాషాఢ ఉత్తరాషాఢ అంటే మిత్రతారలో చిత్తా నక్షత్రం వారికి శని సంచారం చేస్తున్నాడు. ఇది ఒక మంచి పద్ధతి తెలుసుకోవటానికి. అంటే ఆ చిత్తా నక్షత్రంలో ఈ తులారాశిలో ఉంటుంది, తులారాశికి శని ఇప్పుడు సంచారం మకర రాశిలో ఉంది, మకర రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నాడు ప్రస్తుతం అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. చిత్తా నక్షత్రానికి ఉత్తరాషాఢ నక్షత్రానికి ఏమవుతుంది, ఏమవుతుందంటే మిత్రతార అవుతుంది. కాబట్టి మిత్రతారలో ఉండేటువంటి యొక్క శని సంచారం చిత్తా నక్షత్రం వారికి చక్కటి యోగదాయకాన్ని ఇస్తుంది అని చెప్పారు. కార్యసిద్ధి కూడా జరుగుతుంది వాళ్ళకి. ఆ చిత్తా నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, ఆది శంకరాచార్యులు వారు మనకి అందించారు ఆ స్తోత్రాన్ని, 33 శ్లోకాలు ఉంటే చక్కగా చదువుకోండి. ఇప్పుడు స్వాతి నక్షత్రం, చిత్త స్వాతి, స్వాతి నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరించేటువంటి యొక్క శని ఏ తారాబలం అవుతాడు, నైతంతారం అవుతుంది. అంటే శని యొక్క ప్రభావం కొంతవరకు స్వాతి నక్షత్రం మీద ఉన్నది. అయితే స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంది కాబట్టి, తులారాశి శనికి ఉచ్చరాశి కాబట్టి వర్తించదు అని చెప్పుకున్న మాట వాస్తవమే, కానీ కించిత్ అయినా ఇదిగో ఈ నైదిన తారాలంలో ఉన్నది కాబట్టి ఓ 5% 10% శని యొక్క బాధలు ఉంటాయి కాబట్టి ఆ శనికి శని స్తోత్రాన్ని పఠించండి స్వాతి నక్షత్రం వాళ్ళు. తర్వాత ఇది ఒక 6 నెలలు మాత్రమే, తర్వాత మిగతా 2.5 సంవత్సరాలు సుమారుగా అక్కడే సంచరించిన స్వాతి వారికి కూడా బాగా ఉంటుంది. దీని తర్వాత విశాఖ నక్షత్రం అంటే దుర్గా కవచం కూడా పారాయణ చేసుకోండి స్వాతి వారు, శని స్తోత్రం దుర్గా కవచ స్తోత్రం. తర్వాత విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రం శని సంచారం సాధన తారలో ఉంటుంది, అందువలన ఆ తారాబలాన్ని బట్టి చూస్తే విశాఖ వారికి శని యొక్క సంచారం చాలా యోగదాయకంగా ఉన్నది, ఇబ్బంది ఏం లేదు, కనుక కార్యసిద్ధి జరుగుతుంది. గురుస్తోత్రం చదువుకోండి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు. తర్వాత సంవత్సరాధిపతి భాస్కరుడు, ఈ శార్వరినామ సంవత్సరానికి ఆయన గురించినటువంటి యొక్క 2 స్తోత్రములు మీకు అక్కడ పైన కనపడుతూ ఉన్నాయి. ఆ రెండింటినీ కూడా ఒక్కొక్కటి 3 సార్లు కూడా చదువుకొని ఆ సంవత్సర దేవతకి మనం నమస్కారం చేసుకుంటే సంవత్సర దేవత యొక్క అనుగ్రహం మనలో ఉండేటట్లయితే మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా సంవత్సర దేవతే మనని కాపాడతాడు. ఈ సంవత్సరం శార్వనామ సంవత్సరానికి భాస్కరుడు అధిపతి కాబట్టి ఆయనకు సంబంధించిన 2 శ్లోకాలు పైన ఇచ్చాం, అది చక్కగా చదువుకోండి. అన్నింటికైనా చాలా బాగా ఉత్తమైనటువంటి విశేషాలు లభిస్తాయి. మొట్టమొదటిలో చెప్పుకున్నప్పుడు తులారాశి వాళ్ళు ఇప్పటికే చాలా ఏవో చదువుకోవటం, చాలామంది చెప్తే భయపడుతూ ఉండటం అనేది జరుగుతుంది. అది మీరు నేను ఇచ్చినటువంటి యొక్క విశ్లేషణమును బట్టి మీకు అది వర్తించదు అని చెప్పి మరొకమారు మనం చేస్తూ సర్వే జనా సుఖనో భవంతో స్వస్తి. భాస్కరం శార్వరి సౌమ్యం భాషాపూర తదిన్ముఖం చక్రోజ్వలకరం వందే భాస్వద్రథ సమాశ్రయం.
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఇది కూడా ఒక మూడు మాటలు అనుకోండి.